మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో బల్బ్ గురించి చూద్దాం. దీన్నే ఇన్కాండిసెంట్ బల్బ్ అని కూడా అంటారు. ఇందులో రెండు విద్యుత్ వాహకాలు ఉంటాయి. వీటికి టంగ్స్టన్ ఫిలమెంట్ కలిపి ఉంటుంది. ఈ ఫిలమెంట్ ని పట్టి ఉంచడానికి కొన్ని లోహపు తీగలు ఉంటాయి. విద్యుత్ వాహకాలని మరియు లోహపు తీగల్ని పట్టి ఉంచడానికి ఒక మందపాటి గాజు ఉంటుంది. దీని లోపలికి గాలి పోకుండా ఒక సన్నని పారదర్శక గాజుతోటి కప్పి ఉంచుతారు. దీన్ని థిన్ ఎయిర్ టైట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటారు. దీనికి విద్యుత్ని ఇవ్వడానికి ఒక లోహపు కప్ ఉంటుంది. ఈ బల్బ్లో టంగ్స్టన్ ఫిలమెంట్ని ఎందుకు ఉపయోగిస్తారు మరియు గాలి లోపలికి వెళ్తే ఏమవుతుంది అనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. ఇక్కడ కనిపించేది టంగ్స్టన్ ఫిలమెంట్. బల్బ్లోని ఫిలమెంట్ని నేను బయటికి తీసి ముక్కలుగా చేశాను. దీనికి విద్యుత్ని ఇవ్వడానికి నా వద్ద ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీని నుంచి 12 మరియు 24 వోల్ట్ల ఏసి విద్యుత్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఫిలమెంట్ గాలిలో ఉంచి విద్యుత్ని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఫిలమెంట్ని వైర్లకి కలిపి విద్యుత్ని ఇస్తున్నాను. ఇది కాలిపోయింది. ఎందుకంటే విద్యుత్ని ఇచ్చినప్పుడు ఫిలమెంట్ వేడెక్కుతుంది. ఈ వేడిని తట్టుకోవాలి మరియు ఇది వేడెక్కింది కాబట్టి గాలిలోని ఆక్సిజన్ని గ్రహించి ఇది మండిపోతుంది. అదే ఆక్సిజన్ లేనప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ఫిలమెంట్ని వైర్లకి కలిపి ఒక కొవ్వొత్తిని వెలిగించాను. ఈ కొవ్వొత్తి మరియు ఫిలమెంట్ మీద ఒక ప్లాస్టిక్ డబ్బాని బోర్లిస్తున్నాను. కొవ్వొత్తి వెలగాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ డబ్బాలో ఉన్నటువంటి ఆక్సిజన్ అయిపోయేంత వరకు ఈ కొవ్వొత్తి వెలుగుతుంది. ఇప్పుడు ఇది ఆరిపోయింది. అంటే ఈ డబ్బాలో ఆక్సిజన్ లేదు. విద్యుత్ని ఇస్తున్నాను. ఇది వెలుగుతూ ఉంది. ఇదే ప్రయోగాన్ని సన్నని ఇనుపు తీగని ఉపయోగించి చేద్దాం. గాలిలో ఉంచి ఇనుపు తీగకి విద్యుత్ని ఇస్తున్నాను. ఇది కాలిపోయింది. అదే ఆక్సిజన్ లేనప్పుడు దీనికి విద్యుత్ని ఇస్తున్నాను. దీనికి విద్యుత్ని ఇస్తున్నాను. అయినా కూడా ఇది పాడైపోయింది. ఎందుకంటే ఇనుము దాదాపు 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకోగలదు. అదే టంగ్స్టన్ దాదాపు 3400 డిగ్రీల సెంటీగ్రేడ్ని తట్టుకోగలదు. దాని కారణంగా ఇనుము ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా ఆ వేడికి అది కరిగిపోయింది. కానీ టంగ్స్టన్ ఆక్సిజన్ లేనప్పుడు ఆ వేడిని తట్టుకుని వెలుగుతూ ఉంది. దీని కారణంగానే బల్బుల్లో టంగ్స్టన్ ఫిలమెంట్ని ఉపయోగిస్తారు. బల్బు ఏసీ విద్యుత్కి మరియు డీసీ విద్యుత్కి కూడా పనిచేస్తుంది. దీన్ని చాలా తక్కువ ఖర్చుతోటి తయారు చేయవచ్చు మరియు దీన్ని తయారు చేయడం చాలా తేలిక. దీనికి విద్యుత్ని ఇవ్వడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ సర్క్యూట్ అవసరం లేదు. దీన్ని నేరుగా విద్యుత్కి కలపవచ్చు. బల్బుల్లో చాలా రకాలు ఉన్నాయి. 1.5 వోల్ట్స్ నుంచి 3000 వోల్ట్స్ వరకు ఉన్నాయి. దీనికి ఇచ్చేటువంటి విద్యుత్లో దాదాపు 5% మాత్రమే కాంతి రూపంలోకి మారుతుంది. మిగిలిన విద్యుత్ వేడి రూపంలో వృధాగా పోతుంది. దీని యొక్క జీవితకాలం దాదాపు 1000 గంటలు. అదే ఫ్లోరసెంట్ లైట్ దాదాపు 10,000 గంటలు మరియు ఎల్ఈడి లైట్లు దాదాపు 20 నుంచి 30,000 గంటల వరకు పనిచేస్తాయి. ఇవన్నీ బల్బు గురించి.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.